నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకు స్వాగతం నా పేరు మమస బుల్టన్ సమర్పిస్తున్న వారు హైటెక్ బ్రాడ్బ్యాండ్ హైస్పీడ్ ఇంటర్నెట్ వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం రామకృష్ణపురలో ముగిసిన క్రికెట్ పోటీలు విన్నర్స్ రన్నర్స్ లకు జట్లకు బహుమతులు అందజేసిన బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ గంజాయిని రూపుమాపడానికి మంచిర్యాల జిల్లాలో ప్రజలకు పోలీసుల అవగాహన మత్తు పదార్థాలతో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దన్న పోలీస్ అధికారులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధానాలపై కొనసాగుతున్న టీవీజీకేఎస్ నిరసనలు సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని ఉపసవరించుకోవాలని డిమాండ్ జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన సొంత బావమరిదిని గొడ్డలతో నరికి చంపిన బావ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ దళిత సంఘాల ఆందోళనలు లక్షటిపేటలో టవర్ ఎక్కి నిరసన తెలిపిన నాయకులు రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యను ఉపసవరించుకోవాలని డిమాండ్ మంచిర్యాలలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేసిన టిఆర్ఎస్ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను బీజేపీ పార్టీ వక్రీకరించిందంటూ ఆరోపణ మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలపై సిపిఐ ఆందోళనలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ క్రీడల్లో గెలుపోటములు సహజమని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ పేర్కొన్నారు క్రీడల్లో గెలుపోటములు సహజమని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ అన్నారు రామకృష్ణపూర్ పట్టణం సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ప్రభుత్వ విప్ తెరాస మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్కసుమన్ తండ్రి బాల్క సురేష్ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ పోటీల చివరి మ్యాచ్కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు యువకులు క్రీడా నైపుణ్యం పెంచుకోవాలని ఆయన సూచించారు బాల్క సురేష్ స్మారకార్థం నిర్వహించిన పోటీలో 40 టీం పాల్గొనగా జనతా గ్యారేజ్ రామకృష్ణపూర్ టీం విజేతగా నిలవగా కాగజ్ నగర్ టీం రన్నరప్గా నిలిచింది మొదటి బహుమతిగా 100 రూపాయలు రెండవ బహుమతిగా 50,000 రూపాయలు బహుమతిని ఏసీపీతో పాటు మందమరి సిఐ ప్రమోద్రావు పట్టణ ఏసీ సుధాకర్ అందజేశారు క్రీడా నిర్వాహకులు అరుణ్ రిషి అభిలాష్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు క్రీడలకు సహకరించిన తెరాస నాయకులు గాండ్ల సమ్మయ్య బోయినపల్లి నరసింగలకు కృతజ్ఞతలు తెలిపారు గంజాయిని రూపుమాపేందుకు మంచిర్యాల జిల్లాలో పోలీసులు ముమ్మరంగా అవగాహన సదస్సు నిర్వహించారు గంజాయి పైన అంటే మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు అనే దానిపై మేము ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి అందరూ కూడా చాలా రెస్పాన్స్ ఇచ్చారు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు మనం ఏ విధంగా వచ్చే రోజులలో గంజాయి రహిత సమాజాన్ని ఏ విధంగా సృష్టించుకోవాలనే దానిపై అందరి సలహాలు తీసుకోవడం జరిగింది మరి దానిపైన మేము కూడా ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం చెప్పిన మా ఏసీపీ నరేందర్ గారి ఆధ్వర్యంలో సర్కిల్ వైజ్గా పిఎస్ వైజ్గా సర్కిల్ వైజ్గా పిఎస్ వైజ్గా మేమందరం కూడా ఒక టీమ్స్ ఏర్పాటు చేసి దీనిపైన ఒక ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో ఇదంతా కూడా చేస్తున్నాం అదేవిధంగా వచ్చే రోజులలో వార్డ్ వైజ్గా విలేజ్ వైజ్గా బీపీఓస్ని టీమ్స్ని ఫామ్ చేసేసి మరి టీం వైజ్గా మేమందరినీ కూడా ప్రజాప్రతినిధులకు అభిప్రాయాలు తీసుకుంటూ మరి దీనిపై మేము ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ కూడా మత్తు పదార్థం అనేది లేకుండా ఒక యుద్ధ ప్రాతిపదికన ఎమర్జెన్సీగా దీని మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి కోరుకుంటూ మరి
రామగుండం పోలీస్ కమిషనర్ సిపి చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్ ఆదేశాల మేరకు మంచిర్యాల జోన్ బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో గల మందమరి పోలీస్ ఆధ్వర్యంలో గురువారం మందమరి పట్టణంలోని మార్కెట్ సెంటర్ నందు పోలీస్ స్టేషన్ పరిధిలోని యువతకు విద్యార్థులకు ఆటో డ్రైవర్లకు డ్రగ్స్ గంజాయి లాంటి మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని సాగు చేస్తున్న సేవిస్తున్న వారిపై దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తు పదార్థాలు సేవించినా నిల్వ ఉంచినా విక్రయించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాదక ద్రవ్యాలను అరికట్టడంలో అధికారులతో పాటు ప్రజలపై కూడా బాధ్యత ఉంటుందన్నారు. మాదక ద్రవ్య నియంత్రణలో ప్రజలు పోలీసులకు సహకరించి మందమరి పట్టణాన్ని మాదక ద్రవ్య రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. అనంతరం పట్టణాన్ని మాదక ద్రవ్యాల రహిత పట్టణంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మార్కెట్ ప్రాంతంలోని ఆటో స్టాండ్ వద్ద గంజాయి నిర్మూలన స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, యువకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వము దీని మీద కఠినంగా ఆంక్షలు విధించడం జరిగింది. గత వారంలో సీఎం గారు గత మన తెలంగాణలోని జిల్లాల ఎస్పీలతోటి సిపి కార్లతోటి మీటింగ్ తీసుకోవడం జరిగింది. వారందరికీ కూడా కొన్ని కఠిన సూచనలు ఇవ్వడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే ఒక కృత నిశ్చయంతో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసినట్లయితే దీనిని నిర్మూలించవచ్చు అని ఒక ముఖ్య వారి నుంచి సప్లయర్ ఎక్కడి నుంచి సప్లై వస్తుంది అక్కడ సప్లయర్ను కూడా ఐడెంటిఫై చేసి దాని తర్వాత ప్రొడక్షన్ ఏదైతే మన డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎక్కడైతే ప్రొడక్ట్స్ ఉందో అక్కడ కూడా వారిని ఐడెంటిఫై చేసి వారిపై కూడా కేసు నమోదు చేసినట్లయితే వారు ఈ ప్రొడక్షన్ అనేది ఆపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రజల్లో వీటి వినియోగంపై వాటి వినియోగిస్తే ఏ విధంగా నష్టపోతున్నారు అనేది అవగాహన చేసినట్లయితే ప్రజలందరికీ తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ప్రకారం రైడ్ చేస్తూ గంజాయి ఎవరైతే స్మగ్లింగ్ కానీ చేస్తున్నారో ప్రొడక్షన్ కానీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నాము. థ్యాంక్స్ సార్. ఇప్పటి వరకు మీ మన పిఎస్ లిమిట్స్ కేసు నమోదైన ఇప్పటి వరకు మనకు 2000 మన గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే 2019 మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మత్తు పదార్థాల నిర్మూలనపై ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన దండపల్లి పోలీసులు అందులో ఎస్ఐ సామమూర్తి పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు. గంజాయి మత్తు పదార్థాలు నిర్మూలనపై ఉపాధ్యాయులకు వారి వారికి తోచిన పద్ధతిలో అనగా తమ తమ పరిధిలో ఉన్న అందుబాటులో ఉన్న యువతకు మత్తు పదార్థాలపై అవగాహన కలిగిస్తూ గంజాయి మత్తు పదార్థాల బారిన పడితే కలిగే పర్యావసాలను వివరించాలని, ఉన్నత తరగతుల పిల్లలకు వారికి చెడు ఏదో మంచేదో తెలియదని అయోమయంలో ఉంటారన్నారు. కాబట్టి వారిని చేరదీసిన సన్మార్గంలో నడిచే చేలా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రమోద్ పాల్గొన్నారు. గౌరవ సీఎం గారు మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో పోలీస్ ఆఫీసర్స్తో అదేవిధంగా అందుబాటులో ఉన్నటువంటి ఒక 30-35 మంది ఎమ్మెల్యేలతో ఒక పెద్ద మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గంజాయి మత్తు పదార్థాలు డ్రగ్స్ అనేటివి మన స్టేట్లో ఉండకుండా చేయాలనేది మన ఉద్దేశం. కల్టివేషన్ అనేది మన స్టేట్లో సర్వసాధారణంగా లేదు, చాలా తగ్గిపోయింది. కాకపోతే మనకు బోర్డరింగ్ ఉన్నటువంటి ఏపీలో కానీ మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్లో కానీ గంజాయి కల్టివేషన్ అనేది ఎక్కువ ఉంది. ట్రాన్స్పోర్ట్ మనకు అక్కడి నుంచి అవుతుంది. సో మనకి ఎక్కడైతే రైల్వే స్టేషన్స్ ఉన్నాయో అక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే ఈ ఫారెస్ట్ రూరల్ ఏరియాస్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడైతే అశ్వాబాద్ నుంచి ఏదైతే మనకు ఉంటుందో ఈ బారాయి రూట్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఎందుకంటే 30-35 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరు కూడా గంజాయి మ్యాక్సిమం అడిక్ట్ కాదు. దీంట్లో ఉన్న వాళ్ళు రెండు ఉంటాయి. ఒకటేమో ల్యాబ్లో తయారు చేసేది, రెండోదేమో ప్రకృతి పరంగా దొరికి ప్లాంటెడ్ అంటే మనకు చూసే తక్కువ గంజాయి వస్తుంది. అదే సబ్స్టాన్షియల్గా దొరికేది ఏంటంటే లేబర్ తయారు చేసేది పిల్స్ దొరుకుతుంది. ఎంఎంపి పిల్స్ అంటారు, ఎల్ఎస్డి పేపర్స్ అంటారు. ఇవి కాస్ట్లీ మనకు దొరికేస్తాం. మన సైడ్ దొరికేది ఇవన్నీ హైదరాబాద్లో ఉంటుంది. ఆ 99 ప్రోడక్ట్స్ చెప్తాను. మనకు ఎక్కువ ఉన్న ప్రాబ్లం ఏంటంటే గంజాయి. ఈ గంజాయి ఒకటి దుకాణిక తాగడమా లేకపోతే సిగరెట్ పెట్టుకొని తాగడమా జరుగుతుంది. దీన్ని అరికట్టాలంటే మీ ఇంతకుముందు ఏం చేశామంటే అక్టోబర్ నవంబర్లో సేమ్ డ్రైవ్ చేశాం. అప్పుడు ప్రతి స్కూల్కు కాలేజీకి వెళ్ళి పిల్లలకు అవేర్నెస్ స్కూల్స్ పెట్టాం. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకునేంత వరకు టీబీజీ కేఎస్ పోరాడుతుందని ఆ యూనియన్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శ్రీరాంపూర్ గనుల వద్ద టీవీజీకేఎస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టారు. ఆయా గనుల వద్ద ఫిట్ కార్యదర్శుల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే సింగరేణి గనుల ప్రైవేటీకరణ వేలం వేయడం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే టీవీజీకేఎస్ ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఏడాదికి 27,000 కోట్ల టర్నోవర్ లాభాల్లో ఉన్న సంస్థలో ప్రైవేటీకరణ ఎలా చేపడతారని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి కార్మిక వర్గం సరైన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు. అన్ని భావన వద్ద మరియు డిపార్ట్మెంట్ల వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. మరి ఈరోజు అన్ని భావన వద్ద ఈ 4 బొగ్గు బ్లాక్లను వేలంలో వేయడాన్ని నిరసిస్తూ అన్ని భావన వద్ద కార్మికుల యొక్క సంతకాల సేకరణ జరుగుతుంది. యాజమాన్యం ఇకనైనా ఆలోచించాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. లాభాల్లో నడుస్తున్న సింగరేణి సంస్థ ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంస్థ. ఈ సంస్థ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దానికి భిన్నంగా ఈరోజు 20,000 కోట్ల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెంట్ రూపంలో, పన్నుల రూపంలో చెల్లిస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతున్న ఈ సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి కుట్రలో భాగంగానే ఇక్కడ మంచిర్యాల జిల్లాకు సంబంధించిన KK6 అండర్గ్రౌండ్ బావి కానీ, సావన్పల్లి OCP కానీ, పోయగూడెం 3 OC కానీ, సత్తుపల్లి OC బ్లాక్లను ప్రైవేటు వారికి 88 బ్లాక్లు పెట్టే దాంట్లో అందులో పెట్టడాన్ని నేను తీవ్రంగా నిరసిస్తూ గత నెలలో అన్ని జాతీయ సంఘాల యొక్క సహకారంతో 3 రోజుల నిర్వాధిక సమ్మె నిర్వహించడం జరిగింది. దానికి భయపడిన పెట్టుబడిదారులు ఎవరు కూడా ఆ వేలంలో పాల్గొనలేదు. అయినా కూడా రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్కి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. మంచిర్యాల మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు రావుల ఉప్పలయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగంను మార్చాలని చేసిన వ్యాఖ్యలు యావత్ దేశ ప్రజలను ఆవేదనకు గురి చేసిందని అన్నారు. బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు అభివృద్ధి సంక్షేమంను ఆకాంక్షిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగమును రచించారని తెలిపారు. అలాంటి రాజ్యాంగమును మార్చాలని కేసీఆర్ మాట్లాడడం ఆయన దురహంకారంకు నిదర్శనమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ స్పృహలో ఉండి రాజ్యాంగం మార్చాలని అన్నారో తెలియడం లేదని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుతో ముఖ్యమంత్రి అయ్యావనే విషయాన్ని విస్మరించవద్దని ఆయన హితవు పలికారు. రాజ్యాంగము మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించడం దళితులకు మనోభావాలను దెబ్బతీసినట్లేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ రావుల ఉప్పలయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదారి తిరుపతి, SSL జిల్లా అధ్యక్షురాలు రామగిరి భానేష్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జంగంపల్లి బాపన్న, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ అధ్యక్షురాలు హేమలత, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వడ్డే రాజమౌళి, సింగిల్ విండో డైరెక్టర్ తూముల వెంకటేష్, పట్టణ ఉపాధ్యక్షుడు జోగుల సదానందం, నాయకులు కొండ శేఖర్, సూరం సతీష్, విజయ్, తోట మల్లయ్య, లలిత, పుట్ట లావణ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఈరోజు ఏదైతే రాజ్యాంగం గురించి మాట్లాడినారో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమందరము ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నాము. ఎందుకంటే భారతదేశం రాజ్యాంగాన్ని రక్షించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆనాడు దళితులకు కానీ, గిరిజనులకు కానీ, హరిజనులకు కానీ, పేద బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగపరంగా హక్కులు రావాలని, వాళ్ళ బతుకులు బాగుపడాలని, ఈ సమాజంలో వారు సమానంగా మిగతా వాళ్ళతో జీవించాలని ఒక సదుద్దేశంతో మిగతా నాయకులందరినీ, మిగతా కమిటీ సభ్యులు స్వేచ్ఛను ప్రసాదించారు. అటువంటి స్వేచ్ఛను మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారు హరించాలని, వాళ్ళ బ్రతుకులను మళ్ళీ చిదిపివేయాలని, వాళ్ళని కేసీఆర్ మీ నిరంకుశ ధోరణి ఇప్పటికైనా మార్చుకోండి, పేద బడుగు బలహీన వర్గాల కొరకు పట్ల మీకున్న ఎలాంటిదే ద్వేషభావం ఉందో అది వెంటనే మార్చుకోకపోతే తొందరలోపలనే SC ST BC మైనారిటీ వర్గాలన్నీ ఏకమై నిన్ను తప్పకుండా గద్దె తెచ్చే రోజు నాయకత్వంలో నిరసన కార్యక్రమం మంచిర్యాలలో చేపట్టడం జరుగుతుంది. కేసీఆర్ నువ్వు గుర్తుంచుకో, నువ్వు రాజ్యాంగం మాట్లాడుతున్నావు మార్చాలని అంటున్నావు, నీవు ఈరోజు ముఖ్యమంత్రి పదవిని అనుభవించిన సిగ్గుచేటు, నీవు 80,000 పుస్తకాలను చదివినా అని చెప్పుకున్నావు కేసీఆర్, నువ్వు 80,000 పుస్తకాలు చదివినావా లేకపోతే 90 MLA పుస్తకాలు చదివినావా నువ్వు ఒకసారి ఆలోచించాలి. నువ్వు ఇంత సిగ్గుచేటు అనే మాటలు మాట్లాడి భారతదేశంలో తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ఇంత చీరంగా ఉంది, తెలంగాణ ముఖ్యమంత్రి ఇంత దరిద్రంగా ఉందని చెప్పి భారతదేశంలో మన పరువు తీయడానికే తప్ప నువ్వు వేరే ఉద్దేశం నీకు లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను పక్కదార పెట్టడానికి ఈ దళితులను, ఈ దళిత అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నువ్వు వాడుకొని ఈ సమస్యను పక్కదారి పెడుతున్నావు. అలాగే భారత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని పేర్కొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్
దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సొత్కు సుదర్శన్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మద్దమరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలన తెలంగాణ రాష్ట్రం అవతరించిందని, ఆ రాజ్యాంగం మూలంగానే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు. అటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పిన దుర్మార్గమైన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఘాటుగా విమర్శించారు. దళితులైన ఎమ్మెల్యే బాలకసుమన్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిలు కేసీఆర్ వ్యాఖ్యలను సమర్థించడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సొత్కు రాజయ్య, నర్సోజీ, కొల్లపల్లి చిన్న, ఓదేలు శ్రీనివాస్, మల్లేష్ పాల్గొన్నారు. దళితులను గొప్పగా చెప్తూ, దళితులను ముఖ్యమంత్రి చేస్తామని చెప్తూ, దళితులను పక్కదోవ పట్టించి, దళితులను చిన్న చూపు చూస్తూ ఈరోజు మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగాన్ని మారవాలని చెప్పేసినటువంటి నీచమైన ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రశేఖర్ రావు గారు అని చెప్తా ఉన్నాను. నేను సోనియా గాంధీ గారు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో సోనియా గాంధీ గారు ప్రజలను ఉద్దేశించి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ మరి ఓబీసీ అందరినీ కూడా ఓసీ అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలంగాణ ఇస్తే పవిత్రమైన తెలంగాణలో ఉంటూ దుర్మార్గమైనటువంటి అంబేద్కర్ పుణ్యం వల్ల ఈరోజు ముఖ్యమంత్రి అయి ఈరోజు అంబేద్కర్ను, ఆ దళితులను, అంబేద్కర్ రాజ్యాంగాన్ని విమర్శించి అంబేద్కర్ని తిరిగి రాయాలి, మళ్ళీ ఇంకోసారి ఈ రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని చెప్పినటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. ఆయన చేసినటువంటి దుర్మార్గం పన్ను పక్కన పెట్టుకొని ఈరోజు పవిత్రమైన దేశాన్ని, పవిత్రమైన రాజ్యాన్ని ఈరోజు విమర్శించే స్థాయికి వచ్చినటువంటి చండలమైన పాపత్వమైనటువంటి ముఖ్యమంత్రి. కాగా మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మున్సిపాలిటీలోని ఊత్కూరు చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని తిరిగి వ్రాయాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వాపస్ తీసుకుని జాతికి క్షమాపణలు చెప్పాలని కోరారు. అంబేద్కర్ దేవుడు ఇచ్చిన రాజ్యాంగం ద్వారా పదవిని అనుభవిస్తూ అంబేద్కర్ను అవమానించడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షులు మురళీ రమేష్, ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, మండల యూత్ అధ్యక్షులు అంకద్ శ్రీనివాస్, పట్టణ మహిళా అధ్యక్షురాలు పెండెం శ్రీలత, ఎస్సీసీఎల్ కార్యదర్శి శ్రీధర్, మైనార్టీ అధ్యక్షులు నవాబ్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు అన్నం చిన్నన్న, గుడా శ్రీనివాస్, మూలాల అచ్చాగౌడ్, మల్లిపల్లి స్వామి, యూత్ లీడర్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు, అదేవిధంగా మా నియోజకవర్గ నాయకులైన మా ప్రియతమ నాయకులు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమసాగర్రావు గారు, అదేవిధంగా డీసీసీ అధ్యక్షురాలైన కొక్కిరాల సురేఖమ్మ గారుల ఆదేశానుసారం ఈరోజు మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి అవమానం జరిగిన సందర్భంగా మేము ఇప్పుడే పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి అదేవిధంగా మరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇరువురం కలిసి బాలాభిషేకం జరిగింది. వారిని మరి కేసీఆర్ దూషిస్తే ఈరోజు పాలాభిషేకంతో మరి అంబేద్కర్ గారిని పునీతులం చేసినాం మేమంతా కలిసి. ఆలోచన వచ్చిందో దానికి ఉపసంహరించుకొని ప్రజల తెలంగాణ ప్రజలకు, ఇండియా ప్రజలకు మీరు క్షమాపణ కోరాలి. లేకపోతే మా ఏదైతే ఉద్యమం ఉధృతం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మా అధిష్టానం ఏదైతే రాష్ట్ర పిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు పాలాభిషేకం చేసి ఈ వేదిక మీద ఏదైతే అందరు వచ్చారో వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మరొకసారి కేసీఆర్ గారు మీరు పునరాలోచన చేసుకోవాలి. వచ్చే రోజుల్లో మీ ప్రభుత్వం పడుడు ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం. అలాగే మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన దళిత సంఘాలు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి విగ్రహానికి శుద్ధి చేసి అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. రాష్ట్రంలో ఏది మాట్లాడితే అది చెల్లుతుందో అనుకోవడం మీ అవివేకమని అన్నారు. రాజ్యాంగంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి పదవులు అనుభవిస్తూ రాజ్యాంగాన్ని మార్చాలని అంటూ అది రాసిన అంబేద్కర్ను అవమానించడమే అవుతుందని, తన మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పే వరకు ఈ నిరసనలు ఆగవని హెచ్చరించారు. ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని మార్చాలని
మరి మాటల్ని చెప్పినటువంటి కేసీఆర్ గారికి మేము ఒకటే అడగదలుచుకున్నాము. అయ్యా కేసీఆర్ గారు, మరి 108 సంవత్సరాల నుంచి మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పైన మరి ఎన్నో రకాలైనటువంటి అఘాయిత్యాలు జరిగినాయి. మరి అప్పటి నుంచి మహాత్మా జ్యోతిబా ఫూలే దగ్గర నుంచి మరి నేటి కాలం వరకు కూడా ఎంతో త్యాగం చేసి మరి మహానుభావులు చేసినటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి రాజ్యాంగాన్ని మరి మార్చాలని చెప్పేసి అనడం మా యొక్క ఆత్మ చూపించేలాగా ప్రతి హక్కు పుట్టిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి రాజ్యాంగం ద్వారానే. కాబట్టి మేము రాజ్యాంగాన్ని కాపాడుకునే అవసరం మాకుంది, హక్కు మాకుంది. కాబట్టి మార్చనీయమని హెచ్చరిస్తున్నాము. ఖబర్దార్, మేము ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అందరం కూడా కలిసి దీనికోసం పోరాడతామని చెప్పేసి. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని చేసిన వ్యాఖ్యలు అంబేద్కర్ను అవమానించే విధంగా ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ సీసీసీ కార్నర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పాలాభిషేకం చేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు భూపతి శ్రీనివాస్, ఫ్లోరిడా సుర్మిల వేణు, ఓబీసీసీఎల్ జిల్లా చైర్మన్ బండారి సుధాకర్ల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్కు భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించే స్థాయి లేదన్నారు. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దళితుల పట్ల కేసీఆర్కు ఉన్న అహంకారం బయటపడిందని ఆరోపించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గౌరవించకపోవడం శోచనీయమన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు చిలకల మల్లేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదారి తిరుపతి, నాయకులు అంగడి రాజేష్, ఖాలిద్, ఒడ్నల రాజన్న, లింగయ్య, మారు మల్లయ్య, జక్కలో శ్రీనివాస్, మహేష్, పరమేష్, వెంకటస్వామి, అభిరామ్, చిరంజీవి, సూర్య, కిషోర్, రాము, స్వామి పాల్గొన్నారు. ప్రగతి భవన్ లో జరిగినటువంటి పాత్రికేయుల సమావేశంలో మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని మార్చాలి అని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ యొక్క వ్యాఖ్యల్ని ఖండిస్తూ మరి పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం, అదేవిధంగా డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశానుసారం మరి ఈరోజు సిసి కార్నర్లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేయడం జరిగింది. ఏదైతే కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఈ సందర్భంగా మేము ఖండిస్తూ ఇలా మార్చాల్సింది భారత రాజ్యాంగాన్ని కాదు, ఇలా నిజంగా భగవంతుడు అనేవాడు ఉండుంటే నీ యొక్క బుద్ధిని మార్చాలి, సమానత్వం ఉండాలని రూపొందించి అనేక రోజులు కష్టపడి ఇవాళ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ను నువ్వు ఈ రకంగా కించపరచడం నిజంగా నీ యొక్క దురహంకారానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మీకు ఇంత చిత్తశుద్ధి లేకుండా మీరు ఏదో పూటకో నాయకు తాగుతుందిగా మాట్లాడితే ఈ సమస్య కాదనుకుంటే సమస్య కాదు. ఎందుకంటే ఏదైనా నువ్వు భారత రాజ్యాంగం మార్చే శక్తి దగ్గర ఉందా? నిన్ను మార్చడానికే తెలంగాణ ప్రజలు ముందున్నారు. నువ్వు చేస్తున్న అబద్ధాలు పూటకో మాట, ఆ గంటకో మాట మాట్లాడేసి నువ్వు ఏవైతే తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నావు. ఇదే మొన్న నువ్వు మంచిర్యాల జిల్లాకు ఒక దళితుల్ని అధ్యక్షుడు చేసావు. మరి ఏ రాజ్యాంగ ప్రకారం చేసినా నీకు అవగాహన ఉందా లేదా? దళితుని ఎందుకంటే నువ్వు అధ్యక్షం చేసేవాడు, నువ్వు మాట్లాడే ముందు నువ్వు ఒకసారి భారత రాజ్యాంగాన్ని నీకు తెలిసి ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే నువ్వు పూటకు మాటలు మాట్లాడేసి వేస్తున్నావో, ఏదైతే ఇప్పుడు అన్ని బడుగు బలహీన వర్గాలకు ఏదైతే న్యాయం చేయాలన్నది ఒక ఆశంతో అంబేద్కర్ గారు ఈ భారత రాజ్యాంగాన్ని సృష్టించారు, రాశారు. దీన్ని మీరు అనుగుణంగా ఉండి చేయకుంటే నీకు మా కాంగ్రెస్. మరోవైపు భారత రాజ్యాంగంను తిరిగి రాయాలని సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలకు నిరసనగా మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మండలంలోని అంకత్పల్లిలో సెల్ టవర్ ఎక్కి ఎస్సీసీఎల్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కాలాల రమేష్ నిరసన తెలిపిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి స్థానిక పోలీసులు, అధికారులు చేరుకుని నచ్చ చెప్పడంతో ఆయన సెల్ టవర్ దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళితుడు అయిన అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగంను తిరిగి మళ్లీ రాయాలని అని మాట్లాడడం చాలా బాధాకరమని, దీనిని జీర్ణించుకోలేక సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులు తయారయ్యి గతి లేక హమాలి పని కూడా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించకుండా దళితులను అవమానించే విధంగా మాట్లాడే సీఎంపై రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దళితుడు ఉద్యమం చేపట్టాలని కోరారు. భారత రాజ్యాంగ నిర్మాత, మా ఆశాజ్యోతి, మా దేవుడు, మా దేవుణ్ణి అవమానించడం అనే ఆ విషయాన్ని నేను అది చూసిన తర్వాత తట్టుకోలేకపోతున్నా. వినండి అంటున్నా. నెంబర్ వన్, నెంబర్ టూ, కనీసం డిగ్రీలు పీజీలు చదివి రోడ్ల మీద బిచ్చాల తిరుగుతున్నాం. కనీసం డ్రైవర్లు చేస్తాను, కిన్నలు చేస్తాను, అవాళీలు చేస్తాను. సిగ్గు లేకుండా ఆ కేంద్ర ప్రభుత్వం అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, ఇది కాదు ముచ్చట. నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి కనీసం 7-8 సంవత్సరాలు అయింది. ఒకటే ఏదైనా మాట్లాడితే ఒక పద్ధతి ఉండే,
వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒక వినాలనిపిస్తుండే. ఈయన మాట్లాడితే సిగ్గు చేయటం, వాడికి సిగ్గుందా, మానం ఉందా, ఇజ్జత్ ఉందా? గీవా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాట్లాడి అయ్యా దళితులందరికీ నేను చేతులు అయితే మొక్కుతానా? సరే నేను టెంప్ట్ అయినా అందరు టెంప్ట్ అయినా లేదో నాకు తెలియదు, కానీ దయచేసి అందరూ గమనించండి. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని అవమానించడానికి మాత్రం విషయం ఎవరు కూడా జీర్ణించుకోవద్దు. దయచేసి రేపు ఇంకొక మాట అన్న కూడా నేనే కాదు ప్రతి ఒక్కరు స్పందించాలి. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను బీజేపీ పార్టీ వక్రించడాన్ని నిరసిస్తూ మంచిర్యాలలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చారస్తాలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు బొజ్జ శరద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వంపై పెత్తనం చెలాయిస్తూ నిధులను ఇవ్వటం లేదని ఆరోపించారు. అంబేద్కర్ను అమితంగా గౌరవించేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అతడు అనని మాటలను వక్రీకరించి రాద్ధాంతం చేయడం సరికాదని హితవు పలికారు. వేరే బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ అంటే ముందు ముందు ఇట్లా కేసీఆర్ ఇట్లా అంటుండేది కరెక్ట్ కాదు అనేది నిదానం తీసుకొచ్చి చెప్తున్నారు. వాళ్ళు అంబేద్కర్ గారిని నిన్న పూలదండేసి ఇట్లా కేసీఆర్ ఇట్లా అనడం చెప్పడం జరిగింది, అది కరెక్ట్ కాదు. ఈ మతానికి సంబంధించిన పార్టీలు ఇవి, ఏదైనా కానీ అందరూ మంచిగా ఉండాలనే ఆలోచనతో కేసీఆర్ గారు మా దళితులకు దళిత బంధు అనేది తీసుకొచ్చి ఒక్కొక్కరి కుటుంబానికి ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి, ప్రతి దళితులకు ఒక్కొక్కరికి 5 నుండి 10 లక్షలు ఇవ్వచ్చు, కానీ అది చేయలేకపోతారు ఈ బీజేపీ నాయకులు. ఏదనంటే మాట మాట్లాడి ఈ పార్టీ ఆ పార్టీ అని ఏదో కలబోలు మాటలు చెప్పేసి, అదే కాకుండా కరెన్సీ పైన అంబేద్కర్ ఫోటో పెట్టచ్చు, అదే పెట్టలేకపోతున్నారు. దళితుల మీద ప్రేమ మా కేసీఆర్ గారికి ఉన్నది, ఆ దళితులకు ఉన్నది కాబట్టే దళితులందరూ కాపాడాలని. జిల్లా అధ్యక్షుని కానీ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుని పెడతారా, మీకు నిజంగా ప్రేమ ఉన్నదా? లేదు. కాబట్టి మొట్టమొదటిసారిలో భారతదేశంలో కేసీఆర్ జైభీమని ఒక నినాదం చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే కేసీఆర్ గారు. ఈరోజు అంబేద్కర్ అంటే ఆయనకు ఎంతో గౌరవం ఉన్నది. మంచిర్యాలకు ఉద్యమం వచ్చినప్పుడు ఇక్కడ పాలాభిషేకం చేసిన ఘనత జిల్లా అధ్యక్షులను చేసేదాకా పోరాటం చేయాలని కోరుకుంటున్నారు. దిష్టి బొమ్మ ఎందుకంటే ఒక మత ఉన్మాద మనువాద పార్టీలో ఉన్నటువంటి నాయకులకు అంబేద్కర్ గారిని ముట్టుకునే అర్హత లేదు. నిన్న అంబేద్కర్ గారిని ముట్టుకున్నందుకు విగ్రహం మలినమైనందున మేము పాలాభిషేకం చేసి శుద్ధిపరచడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి నాయకులందరూ కూడా పార్టీ నుంచి వెంటనే బయటకు వచ్చి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని అనుకుంటున్నారు. కేతన్పల్లి మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అలాగే నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పట్టణ సిపిఐ ఆధ్వర్యంలో కార్యకర్తలు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. పార్టీ పట్టణ కార్యదర్శి జోగులమల్లయ్య, ఏటీసీ జిల్లా కార్యదర్శి మేఘల దాసు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు కొట్టి కిషన్ రావు, ముస్కే సమ్మయ్యల ఆధ్వర్యంలో ప్రజలు కార్యకర్తలు మున్సిపాలిటీ ఆఫీసు ముందు ధర్నా చేశారు. అనంతరం కమిషనర్ రాజలింగకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, ట్రాలీతో తడి పొడి చెత్త సేకరణ చేపట్టాలని, అభివృద్ధి పనుల టెండర్లు వెంటనే పిలవాలని డిమాండ్ చేశారు. అన్ని ఏరియాలో మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి నీరు సరఫరా చేయాలని అన్నారు. నస్పుల్లో గ్రంథాలయం, వ్యాయామశాల, శ్మశాన వాటికలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడి పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, సింగరణి స్థల నివాసులకు వెంటనే పట్టాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేశ్వరరావు, లచ్చిరెడ్డి, రాజేష్, వెంకటేష్, నూకల రాజయ్య, బాకం శంకర్, మొగలయ్య లక్ష్మణ్, హరీష్, సంతోష్, సన్నిగౌడ్ పాల్గొన్నారు. సిపిఐ పార్టీగా ధర్నా రాసరోకా చేస్తూ ఉన్నాం. మెమోరాండం కూడా కమిషనర్ గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. నూతనంగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీ, 2018 ఏర్పడినటువంటి మున్సిపాలిటీని 25 కౌన్సిల్ వార్డులు ఉన్నా కూడా పారిశుద్ధ సిబ్బందిని ఇప్పటి వరకు పూర్తిగా మేనాండ్రులు పెంచలేకపోతున్నారు. ప్రభుత్వం అప్పటికీ ఇప్పటికీ ఏం గ్రామ పంచాయతీలకు ఉన్నప్పటికీ ఇప్పటికీ ఏం తేడా లేకుండా నడుస్తూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి ట్రాలీలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, పరికరాలు తెచ్చుట్లో కూడా వైఫల్యం చెందుతూ ఉన్నారు. ఒకవేళ తెచ్చినా కూడా ఆవిడకి సంబంధించిన డ్రైవర్లను కూడా మరి కేటాయించుట్లో వైఫల్యం చెందుతూ ఉన్నారు. తడి చెత్త పొడి చెత్త తీసుకోవడం కోసం ఒక్క వార్డులో పని చేస్తే వారం రోజులాకా మళ్ళాట రాకుండా పోతూ ఉన్నారు. శ్మశాన వాటికలు లేకుండా ఈరోజు ఉన్నటువంటి ఒక పరిస్థితి, వాటిని వెంటనే నిర్మించాలని పాలకవర్గం తీర్మానం కూడా చేసినప్పటికీ కూడా వాటి పనులు వేగవంతం కాకపోవడం దురదృష్టకరం. వాటిని వెంటనే నిర్మించాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మన నస్పూర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములలో, అదేవిధంగా మార్కెట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలంలో గ్రేటెడ్ మార్కెట్ పేరుతో ఈరోజు 2 కోట్ల నిధులు మంజూరైనప్పటికీ కూడా ఈరోజు సుప్రీంకోర్టు పోయి, హైకోర్టు పోయి, కొద్దిమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటి మీద స్టేలు తీసుకొస్తే
ఈరోజు మన మున్సిపాలిటీ నుండి మేము కోరేటువంటిది ఒక్కటే, ఈరోజు అట్టి భూముల్లో మార్కెట్ స్థలంలో ఎట్లాంటి అనుమతులు ఇవ్వద్దని చెప్పేసి మన పాలకవర్గ మన ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి అక్బర్ అలీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే బాల్కసుమని ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం సింగరేణిలో ఇండ్లు నిర్మించుకున్న వారికి ఇండ్ల పట్టాలు, శ్మశాన వాటిక ఏర్పాటు, ఇలా అనేక హామీలు ఇచ్చి గెలిచిన సుమన్ ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని, స్థానికంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్ వెంకటనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇప్పకాయల లింగయ్య, వనం సత్యం, సాంబయ్య, మొండి, హుస్సేన్, రమేష్, కట్ల రమేష్, రాజం, ఓదేలు, రవీందర్ పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంలో మాయ మాటలు చెప్పి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయడం లేదు. ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలను విస్మరించి ఇవాళ ఏదైతే ఎన్నికల సందర్భంలో ముఖ్యంగా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు గురి కావడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా కూడా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఏదైతే ఎన్నికల సందర్భంలో ఈ సింగరేణి ప్రాంతంలో ఇల్లు నిర్మించుకున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇవాళ ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా పట్టాలు ఇవ్వడం లేదు. సర్వేల పేరిట కాలయాపన చేస్తూ ఈ యొక్క పట్టాలను ఇవ్వకుండా ఈ ప్రజలను మభ్య పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా కూడా ఎవరైతే అర్హులైనటువంటి సింగరేణి ప్రాంతంలో ఇల్లు నిర్మించుకున్న ప్రతి ఇంటికి కూడా ఇళ్ల పట్టాలని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపాలిటీల ముందు స్థానిక సమస్యలపై మెమోరండం ఇవ్వడం కోసము తెలంగాణ సిపిఐ పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు కేతనపల్లి మున్సిపాలిటీలోని సమస్యలపై మున్సిపల్ కమిషనర్ గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చెన్నూరుకు ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు వచ్చారంటే ఇక్కడ ఒక ముఖ్యమంత్రి వచ్చినట్టుగా కార్మికులు కుటుంబాలు ఇక్కడ అందరూ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నా చిన్న కొడుకు అన్నారు కాబట్టి వారు చెప్పిన విధంగా మరి ఆ చిన్న కొడుకు గారికి ఉన్న నియోజకవర్గంలో పనులు అవుతాయి, అభివృద్ధి జరుగుతుందని అందరు ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతవరకు ఏదైతే ఆశ పెట్టుకున్నారో అది కాలేదు. మున్సిపల్ ఆఫీస్ ఎదురుగానే ఉన్న బ్రిడ్జ్ కాలేదు. మరి ప్రతి ఊరికి ట్యాంకు బండి అన్నారు, మనకు ట్యాంకు బండు రాలేదు. ఉన్న రోడ్లన్నీ శిథిలావస్థలు ఉన్నాయి, కాలువలు పారడం లేదు. సరే అది కానీ ఇంకా ఎక్కడైతే మేలు భూములు ఉన్నాయో మరి పేద ప్రజలకు ఇచ్చి కనీసం 5 లక్షలు ఇస్తే ఇల్లు కట్టుకునేవాళ్ళు, అది ఇవ్వడము లేదు. అలాగే మందమరి మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు రామడుగు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. గురువారం మందమరి పట్టణంలోని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మందమరి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్ గాదిరాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు జరగకపోవడంతో పాలకవర్గం లేనందున మున్సిపాలిటీలో అనుకున్నంత అభివృద్ధి పనులు జరగటం లేదని, మున్సిపాలిటీలో 24 వార్డులో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కార్యాలయాల ముందు మహాధర్నాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు మందమారి మున్సిపాలిటీ కార్యాలయం ముందు సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ధర్నా చేసి నిరసన కార్యక్రమం చేసి మరి కమిషనర్ గారికి 24 వార్డులో ఉన్నటువంటి సమస్యల మీద పరిష్కరించాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. లాది రూపాయలు వెచ్చించి తీసుకొచ్చి మరి డ్రైవర్స్ లేరు, పారిశుద్ధ సిబ్బంది లేరని చెప్పి ఈరోజు డబ్బులను దుర్వినియోగం చేస్తూ ఈరోజు ట్రాలీలు అక్కడ ఉంచడం జరిగింది. మరి వాటిని వెంటనే డ్రైవర్లను నియమించి మరి అదేవిధంగా జనాభా ప్రాతిపదికన మరి పారిశుద్ధ సిబ్బందిని నియమించి మరి సమస్య పరిష్కరించాలని చెప్పి సిపిఐ పార్టీ తరఫున ఇటు మున్సిపల్ అధికారులను మరి ప్రభుత్వ ప్రజాప్రతినిధులను కోరడానికి జరుగుతూ ఉంది. జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సొంత బామ్మరిదిని బావ గొడ్డలితో నరికి చంపాడు. జగిత్యాల మండలం అంబరిపేట గ్రామంలో చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలు జరుగుతుండగానే సొంత బామ్మరిదిపై అతని బావ గొడ్డలితో నరికి చంపాడు. వీర్ల శంకర్ అనే వ్యక్తిపై అతని బావ వెంకటేష్ దాడి చేశాడు. తీవ్ర గాయాలైన శంకర్ను అతన్ని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అదే వెంకటేష్ భార్య పిల్లలతో విభేదాలు రావడంతో 2 పెళ్లి చేసుకుని గ్రామంలో అద్దెకుంటున్నాడు. అయితే వెంకటేష్ మొదటి భార్య జమున పెద్ద కూతురు ప్రవళిక పెళ్లి
జగిత్యాలలో జరిగేందుకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలో మేనమమ్మ వీళ్ళ శంకర్పై వెంకటేష్ దాడి చేశాడు. వెంకటేష్తో పాటు శంకర్ తల్లి గంగుపైన కూడా దాడి చేశాడు. ఆమె గాయపడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. జగిత్యాలపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు స్వగ్రామం జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామం. అతను ప్రస్తుతం పోలేశ్వర స్వామి చైర్మన్గా కొనసాగుతున్నారు. అయితే భూ తగాదాలతో గత కొంతకాలంగా వీరికి గొడవలు జరుగుతున్నాయి. చేసినాక ఆయన దుబాయ్ వెళ్ళాడు. పోయినాక పూరి మేము సార్తు అనుకున్నాక డొల్లు పెట్టి ఇవన్నీ కథ జరిగి మా అన్నది బాగుపట్టింది సార్. అన్నది బాగుపట్టి పెళ్ళి నిలదు సారు, నెల నుండి ఏ డొల్లు లేదు. వీళ్ళు వచ్చి మా అన్న చంపేసింది సారు. రేపే పండుగ, రేపే లగ్గ పోలాసర పండుగ నడుతుంది పిల్లగానోళ్ళది. ఇప్పటికి ఇంకా తెలపలేము మేము, ఇక్కడ ఏంటిది అనేది మేము ఏం తెలపలేము. పిల్లగాను మానేమా ఉన్నాయి. మంచిర్యాల పట్టణం గోదావరి తీరం వద్ద నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే దివాకర్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా గురువారం జాతరకు సంబంధించిన వాల్ పోస్టర్లు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ రోడ్డు రైలు మార్గాల సౌకర్యాలు కలిగిన మంచిర్యాల పట్టణానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భక్తులు జాతరకు హాజరవుతారని, వీరికి అవసరమయ్యే స్నానఘట్టాలు మొక్కులు తీసుకునేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గోదావరి నదీ తీరంలో ఈ సంవత్సరం జరిగే జాతర 22వ తేదీన ప్రతి సంవత్సరం, అలాగే ఈ సంవత్సరం కూడా జాతర విజయవంతంగా కొనసాగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెంట రాజయ్య, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, విశ్వనాథ ఆలయం చైర్మన్ సిరిపురం శ్రీనివాస్, పట్టణ మహిళా అధ్యక్షురాలు గరికంటి సరోజ, కౌన్సిలర్ నల్ల శంకర్, అంగం నరేష్, సేవకులు సుంకరి రమేష్, నరేంద్ర శ్రీనివాస్, దొంగల శంకర్, రవీందర్రావు, మల్లన్న, ఆలయం ఈవో ముక్త రవి తదితరులు పాల్గొన్నారు. నిలయం రైల్ రూట్ కానీ బస్ కానీ అప్ టు సమ్మక సాలం దాకా ఉండటానికి కూడా ఎన్నో ఇక్కడ నెంబర్ ఆఫ్ అవకాశాలు ఉన్నాయి. మహిళలకు డ్రెస్ చేంజ్ రూమ్స్ అనుకోండి, అదేవిధంగా మరుగుదొడ్లు అనుకోండి, అన్ని ఏర్పాట్లు ఒక దిక్కు మున్సిపల్ పరంగా, మరో దిక్కు ఈ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. సమ్మక్క సారలమ్మ జాతర అంటే భారతదేశంలో అతిపెద్ద జాతర, భారత అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ. అందులో భాగంగా మనకు కూడా ఇన్ని ఇన్ని వసతులు ఉన్నాయి కాబట్టి మంచి బ్రహ్మాండంగా స్నానం చేసే అవకాశం, స్నానం చేసినాక మంచి శవాస కేంద్రం స్నానం చేసే అవకాశం, అన్ని విధాలా త్రాగడానికి రోడెంట మంచి డ్రింకింగ్ వాటర్ ఇచ్చే కార్యక్రమం, ఎన్ని వేల మంది వచ్చినా ఈ పరిసర ప్రాంతంలో 150-200 ఎకరాలలో ఉండటానికి మంచి అవకాశం, అన్ని విధాలా సకల సౌకర్యాలు మంచిర్యాల సమ్మక్క సారలమ్మ పవిత్ర గోదావరి నదీ తీరాన ఈ 22వ జాతర మరి సందర్భంలో సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత డిఫరెన్స్ అందరూ అంటే ఈ ప్రాంత కౌన్సిలర్స్, ఎక్స్ కౌన్సిలర్స్ అందరి సహాయ సహకారంతో అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎండోమెంట్ అధికారులు, ఎండోమెంట్ కమిటీ, మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, కౌన్సిలర్స్, అదేవిధంగా ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరికీ స్వాగతం పలుకుతూ సమ్మక్క సారలమ్మ దీవెనలు అందరిపైన, మంచిర్యాల పట్టణ ప్రజలపైన, అదేవిధంగా ఈ నియోజకవర్గ ప్రజలపైన ఉండాలని కోరుకుంటూ మరి గత 2 సంవత్సరాల క్రితం దాదాపు 2-3 లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకున్న సందర్భం. అందుకని ఆ వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని రకాలైన ఏర్పాట్లు చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారు సూచించడం జరిగింది. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల శ్రమను పాలక ప్రభుత్వాలు యాజమాన్యం దోపిడీ చేస్తున్నాయని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆరోపించారు. గురువారం మందమరి పట్టణంలోని ఏఐటీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు చేసిన చట్టాలను ప్రభుత్వ రంగ సంస్థలే అమలుపరచకపోవడం శోచనీయమన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కాని పక్షంలో 12 నుంచి నిర్వహించు నిర్వధిక సమ్మెకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సింగరేణి యాజమాన్యం బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర నాయకులు బి మధు సత్యనారాయణ, బ్రహ్మానందం, మేకల రామన్న, సునీల్, వెంకన్న, డివిజన్ నాయకులు దూలం శ్రీనివాస్,
ఎండీ జాఫర్ జట్టి మల్లయ్య పాల్గొన్నారు. కార్మికుల యొక్క శ్రమని దోచుకుంటుంది ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి. ఆ ప్రభుత్వం చేసినటువంటి పార్లమెంట్ చేసినటువంటి అసెంబ్లీ చేసినటువంటి చట్టాలను ఉల్లంఘిస్తూ పట్ట పగలే కాంట్రాక్ట్ కార్మికుల్ని నిలువుదోపిడీ చేస్తూ ఉంది. 2013లో కోల్ ఇండియాలో వేతన ఒప్పందం జరిగింది కాంట్రాక్ట్ కార్మికులకి. ఇవాళ కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ వర్కర్కి రోజుకి 950 రూపాయలు చెల్లిస్తూ ఉంటే సింగరేణిలో మాత్రం కేవలం 437 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. అంటే సింగరేణిలో ప్రతి కాంట్రాక్ట్ వర్కరు సగటున 7,000 నుండి 22,000 రూపాయల దాకా కాంట్రాక్ట్ కార్మికుడు నష్టపోతున్న పరిస్థితి ఉంది. ఇవాళ బయట మార్కెట్లో ఉప్పు రేటు, పప్పు రేటు, చింతపండు రేటు, అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి. డీజిల్ రేటు, పెట్రోల్ రేట్లు, గ్యాస్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. కానీ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు మాత్రం పెరగట్లేదు. కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలనే ఉద్దేశంతో 17 డిమాండ్లతో సమ్మె నోటీస్ ఇచ్చాం. వాళ్ళ ఉద్యోగ భద్రత అయితే ఏమిటి, ఇంకా అనేక సమస్యల మీద మరి రేపు 12వ తారీఖు నుండి సింగరేణిలో సమ్మె చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా సింగరేణి మేనేజ్మెంట్ ఏదైతే ఉందో మరి కాంట్రాక్ట్ కార్మికుల్ని శ్రమ దోపిడీ చేస్తున్నారని భావించడం జరిగింది. శ్రమ దోపిడీని మరి ప్రారదోలి వాళ్ళకి సరైనటువంటి జీతభత్యాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్ల కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడ్డాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామకృష్ణపురంలో ముగిసిన క్రికెట్ పోటీలు, విన్నర్స్ రన్నర్స్ లకు జట్లకు బహుమతులు అందజేసిన బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్. గంజాయిని రూపుమాపడానికి మంచిర్యాల జిల్లాలో ప్రజలకు పోలీసుల అవగాహన, మత్తు పదార్థాలతో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దన్న పోలీస్ అధికారులు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధానాలపై కొనసాగుతున్న టీబీజీ కేస్ నిరసనలు, సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్. జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన, సొంత బావమరిదిని గొడ్డలతో నరికి చంపిన బావ. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ దళిత సంఘాల ఆందోళనలు, లక్షెట్టిపేటలో టవర్ ఎక్కి నిరసన తెలిపిన నాయకులు రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలని డిమాండ్. మంచిర్యాలలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేసిన టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను బీజేపీ పార్టీ వక్రీకరించిందంటూ ఆరోపణ. మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలపై సిపిఐ ఆందోళనలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.